అందరూ కూడా లేఖనాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 5:8 మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ జోబ్ chapter 5:8. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈయన అప్పగిస్తున్నాడంట ఒకటే దేవునికి. ఏంటది? నా వ్యాజ్యమును దేవునికి అప్పగిస్తాను. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథానికి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ సర్టెన్ పీపుల్. యోబు గారికి శ్రమ వచ్చింది, ఆదరిద్దామని స్నేహితులు వచ్చారు, వారందరినీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. సో వీళ్ళందరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ యోబు గ్రంథం చాలా బాగుంటుంది. యోబు అంతా చదువుతుంటే ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనకు బయలుపరచబడతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే విజ్ఞానం అంతా కూడా యోబు గ్రంథంలో పొందుపరచబడింది. సైన్స్ అనే విషయాన్ని మీరు పరిశీలన చేయాలనుకుంటే ఈ రోజున విజ్ఞాన శాస్త్రంలో ఎన్నో సంగతులు శాస్త్రవేత్తలు ఒక్కొక్కటి కనిపెడుతున్నారు, కానీ ఇవన్నీ ఎప్పుడో బైబిల్లో రాసున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు విజ్ఞానానికి సంబంధించిన విషయాలు రాసున్నాయి. అలా అని చెప్పి బైబిల్ ఒక సైన్స్ పుస్తకం నేను అంటల్లా. నువ్వు సైన్స్ తెలుసుకోవాలంటే బైబిల్ చదువు అని నేను అంటల్లా. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ఆయా సందర్భాల్లో కొన్ని సైంటిఫిక్ స్టేట్మెంట్ చేసినప్పుడు అవి యాక్యురేట్గా ఈ రోజున శాస్త్రవేత్తలు రుజువుపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఒక మానవుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి, ప్రభువుని తెలుసుకోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అది దాని ప్రాతిపదికన బైబిల్ మనకు అనుగ్రహించబడింది. అందును బట్టి బైబిల్ గ్రంథంలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు ఒక్కొక్కటిగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే తరగని సంపద బైబిల్లో వ్రాయబడింది. యోబు గ్రంథంలో చాలా అలాంటి స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి భక్తుడు అంటున్నాడు, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, నా వ్యాజ్యాన్ని ఆయనకి ఏం చేస్తున్నాను, అప్పగిస్తున్నాను. చూడండి, ఒక న్యాయస్థానాన్ని మీరు ఎప్పుడైనా ఊహించుకుంటే, ఒక కోర్టుని కనుక మీరు ఊహించుకుంటే, ఆ కోర్టులో కొన్ని సంఘటనలు సంభవాలు జరుగుతూ ఉంటాయి. నేనెప్పుడు కోర్టుకి వెళ్ళలేదు, అందులో బట్టి ఆ లోపల ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఎప్పుడైనా న్యూస్లోనూ ఆ తర్వాత పేపర్లోనూ చూడడమే తప్ప కోర్టుకి ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఈ మధ్యన బార్ అసోసియేషన్లో జడ్జెస్ లాయర్స్ అందరూ ఉంటే వారి మధ్య వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అయితే ఆ కోర్టులో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, న్యాయమూర్తి ఒక కుర్చీలో కూర్చుని ఉంటారు, న్యాయవాదులు ఉంటారు, ఆ తర్వాత గవర్నమెంట్ తరపున వాదించే ఒక వ్యక్తి బహుశా అక్కడ ఉండుండొచ్చు, రైటర్స్ ఉంటారు, అక్కడ జరుగుతున్న ప్రతీది కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది, అంతా కూడా రాస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా కరెక్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ మళ్ళీ ఇలా కరెక్ట్ చేస్తున్నామని చెప్పి రాస్తారే తప్ప వాటిని చెరిపేసి తుడిపేసి అలాంటి పనులు కోర్టులో జరగవు. ఏదైనా తప్పు చెప్పామండి, తప్పు అయిందంటే ఈయన చెబుతున్నాడు తప్పు చెప్పాడంటే అంతకుముందు ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నాడంటే అయినా రాస్తారు తప్ప అది మరలా తుడిపేసి మళ్ళీ రాసే పరిస్థితులు కోర్టులో ఉండవు. ఎందుకంటే ప్రతీదీ కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడారు, ఏం జరిగిందంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో కొన్ని కేసులకు తీర్పు వచ్చినప్పుడు న్యాయమూర్తి గారు 3,000 పేజీల తీర్పునిచ్చారంటారు కొంతమంది. 3,000 పేజీలే తీర్పు అనుకుంటే ఆ కేసుకి సంబంధించినంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయో యాక్యురేట్గా అవన్నీ కూడా రికార్డ్ చేయబడుతూ రాయబడుతున్నాయి. కాబట్టి తీర్పు సమయంలో బహుశా కాపీలన్నీ కూడా ఇస్తూ ఉంటారేమో. అందును బట్టి 3,000 పేజీలు 20,000 పేజీలు తీర్పు అని కొన్నిసార్లు పేపర్లో మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఏదైనా సమస్యలో ఇరుక్కున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు అతని పక్షమును వాదించగలిగే న్యాయవాదిని కొంతమంది అపాయింట్ చేసుకుంటారు, లాయర్ని అపాయింట్ చేసుకుంటారు, అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. అయ్యా కోర్టులో మా పక్షంగా నువ్వు వాదించాలి, ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను, నీకు ఇస్తున్నాను అని కొంతమంది ఆ లాయర్లకి తమ కేసు అప్పగిస్తారు. లేదా ప్రపంచంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించగలిగే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకన్నా నా సమస్యను పరిష్కరించగలిగే వారు ఎవరూ నాకు కనబడటం లేదు, కాబట్టి ఈ ఇష్యూ ఈ ప్రాబ్లం నీ చేతుల్లో పెడుతున్నాను, దయచేసి కొంచెం దాన్ని సాల్వ్ చేయండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దేవుని సేవకులుగా మేము కూడా అనేక మంది కుటుంబాల్లో కానీ లేదా వ్యక్తిగత జీవితాల్లో కొన్ని ఇబ్బందులు ఎవరికైనా వస్తే వాళ్ళు వచ్చి అంటూ ఉంటారు, అయ్యా ఎక్కడ సాల్వ్ అవ్వట్లేదండి, మీరు దైవజనులు కదా, ఈ సమస్య మీకు అప్పగిస్తున్నాం, కొంచెం మీరు మాట్లాడి పరిష్కరించండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు.
అంటే సమస్య వచ్చినప్పుడు అది మన వల్ల కానప్పుడు దాన్ని ఎవరో ఒకరి చేతులకు అప్పగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు కూడా సమస్య ఉంది, నాకు కూడా ఇబ్బంది వచ్చింది, అయితే నేను నా వ్యాధ్యాన్ని ఎవరికి అప్పగిస్తున్నాను? దేవునికి అప్పగిస్తున్నాను. అంటే ఈ మాటలో ఆ వ్యక్తి దేవుని మీద తనకున్న నమ్మకాన్ని, దేవుని మీద తనకున్న కాన్ఫిడెన్స్ని వెల్లడి చేస్తూ నా సమస్యను ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకోసం అంటే ఆయన కన్నా అద్భుతంగా నా సమస్యను పరిష్కరించగలిగేవారు భూమి మీద ఎవరు లేరు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఏ సమస్యతో సఫర్ అవుతున్నావు, ఏ బాధతోనూ ఉన్నావు? ఒకళ్ళ పైకి కనబడడానికి చాలా అందంగా నువ్వు కనబడచ్చు, మాకేం కష్టాలు లేవన్నట్టుగా కొన్నిసార్లు కనబడచ్చు, కానీ తవ్వుతూ ఉంటే మనిషిలో ఎన్నో రకాలైన బాధలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు కనబడచ్చేమో. యు మే బి స్ట్రగ్లింగ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఏ ఒక్కరికి వివరించలేని సమస్యలు బహుశా నీ జీవితంలో కొన్నిసార్లు మనసుకు గాయాలు ఉంటాయి. గాయాలను భరిస్తారే తప్ప కొంతమంది ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. అఫ్కోర్స్ మనుషులు నీ సమస్యను తెలుసుకున్నప్పుడు ఆనందించే వాళ్ళు ఉంటారేమో, మనుషుల దగ్గర నీ సమస్యను పెట్టినప్పుడు అది క్యాష్ చేసుకోవాలని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో, కానీ నీ దేవుడు మాత్రం అలాంటివాడు కాదు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నీ వ్యాధ్యాన్ని, నీ బాధను, నీ కష్టాన్ని దేవుని చేతులకు సంపూర్ణంగా నువ్వు ఏం చేయొచ్చు, సమర్పించవచ్చు. నీ వ్యాధ్యాన్ని ప్రభు మీద వేయొచ్చు, ప్రభు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఆయన దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.